ఆలయాన్ని మరికొద్ది నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. అక్క సీతక్క మనతో పాటుగా ఉన్నారు. ఈరోజు రామాలయంలో అక్షింతలు ఏ విధంగా ఇంటింటికి పంచారో దేశవ్యాప్తంగా, మేడారం బెల్లాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇటు ప్రభుత్వం పంచాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయానికి సంబంధించి సీతక్క ఏం చెప్తారు? రామాలయానికును మేడారానికి పోలిక మీరు ఎందుకు పెడుతున్నారు? అది పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక చెప్తాను. ఇది నాగోబా ఆలయానికి సంబంధించి అభివృద్ధి ఇప్పుడిప్పుడే కొనసాగుతుంది. గోపురాన్ని ప్రారంభించబోతున్నారు, ప్రత్యేక నిధులతో సొంత నిధులతో మురుడి ఆలయానికి నిధులు ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కొనసాగుతున్నాయి? పోరాట స్ఫూర్తితోటి ఆనాడు పోరాట శంకారావం ఇంద్రవెల్లి నుంచి అయితే ఈనాటి అభివృద్ధి శంకారావం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఏమి ఇవ్వబోతున్నారు? వరాల జల్లు ఏమన్నా ఉండబోతుందా ఆదిలాబాద్కి కానీ? ఇక దాని గురించి వద్దు చెప్తారు. వారి నోటి నుంచి అన్ని ప్రకటించడం జరుగుతుంది. దయచేసి అందరు సహకరించాలి. అభివృద్ధిలో మొదటి అడుగు వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి తీసుకున్నారు కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతాం. ఇన్ఛార్జ్ మంత్రులకు 10 కోట్లు వచ్చాయి. ఆదిలాబాద్కు సీతక్క ఎవరెవరికి ఇవ్వబోతుంది? ఆదివాసీ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి సీతక్క అడుగులు వేయబోతుంది? ప్రజలకు ఏదైతే అవసరాలున్నాయో ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేయమని అధికారులకు చెప్పడం జరుగుతుంది. అధికారులు ప్రజల యొక్క అవసరాలను గుర్తించిస్తే వాటికే డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, ఇతర రోడ్ సౌకర్యాలు కానీ, ప్రజలకు ఎక్కువ మందికి తక్షణంగా అవసరం ఉన్నటువంటి వాటి కోసం ఉపయోగిస్తాం. ఇది సీతక్క చెప్తున్నది. ఆ రామాలయానికి సంబంధించిన అక్షింతలకు మేడారానికి సంబంధించిన బెల్లానికి ఎందుకు ముడిపెడుతున్నారు? మేడారంకు సంబంధించిన బెల్లం అది ఒక ప్రకృతికి సంబంధించిన ఆధారమైన దైవం. ఆ దైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేదల్చుకోలేదంటూ మంత్రి సీతక్క చెప్తున్నారు. నాగోబా ఆలయ అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తా, నాగోబా ఆలయ అభివృద్ధిలో మెస్రం వంశస్థులతో పాటుగా ప్రభుత్వం కూడా ఆ స్థాయిలోనే అభివృద్ధి సాగిస్తుంది. ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రయాణంగా దీన్ని చూడాలంటున్నారు మంత్రి సీతక్క. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 కేసలాపూర్. ఫోటో తీసుకోండి.